వైసీపీ పార్టీ 11వ ఏట అడుగుపెడుతున్న సందర్భంగా ఆ పార్టీ నేతలు సంబరాలు చేసుకున్నారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో 37వ వార్డు కౌన్సిలర్ చందమూరి నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో వార్డు ప్రజలు కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేశారు. అంతకుముందు వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రాజగోపాల్ రెడ్డి, నాగభూషణ్ రెడ్డి, రవీంద్రారెడ్డి, పరమేష్, బొమ్మహరి పాల్గొన్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని 11వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా పార్టీ 2011 మార్చి నెల 12వ తారీఖున పార్టీ మొదలైన రోజు నుంచి ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ సీటుతో మొదలైనటువంటి పార్టీ ఈరోజు దేశంలోనే అత్యధిక ప్రజాదరణ పొందినటువంటి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నటువంటి జగన్ మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు 11వ సంవత్సరము పార్టీ పుట్టినరోజు జరుపుకుంటున్నాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ఆశయ సాధన కోసం అనుగుణంగా పుట్టినటువంటి పార్టీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఆయన నవరత్నాలు అనే ఒక మానిఫెస్టోతో మొదలుపెట్టి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 4 కోట్ల చిల్లర మందిలో దాదాపు సంక్షేమ ఫలాలు 2 కోట్ల మందికి పైన అందించిన ఘనత ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. పార్టీ పెట్టినటువంటి విధిలో పార్టీ అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల్లోనే ఎవరైనా అధికారంలోకి రాకముందుకు హామీలు ఇచ్చే ఆ హామీలన్నీ ఆఖరి సంవత్సరంలో ఎలక్షన్ ముందర